బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. ఎట్లా అనిపించింది అన్న? అదే ఇంకా ఇంకా బాగా కావాలనిపిస్తుంది బ్రో. అంత లేదు, అంత జోష్ లేదంటారా? రాలేదు, జోష్ రాలేదు, ఏం లేదు, ఇంకా రావాలి, ఇంకేదో కావాలి కావాలి కావాలి. వచ్చిన కంటెస్టెంట్ లో ఎవరు బెటర్ అనిపించింది? కొంచెం జెన్యున్ గా ఆడేదంటే నాకు తెలిసి, నా పర్సనల్ ఒపీనియన్, అందరికి నచ్చినా నచ్చకపోయినా కూడా కొంచెం నిఖిల్ బాగానే ఆడుతున్నాడేమో అనిపించింది. ఆడుతున్నాడు ఎందుకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేయట్లేదు, లిమిట్గా ఉన్నాడు. ప్లస్ ఇంకోటి ఫ్రెండ్షిప్ గానీ హెల్పింగ్ నేచర్ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే అది కూడా యాక్షన్ అయితే దాన్ని మనం ఏం చేయలేము కానీ తను ఒకడు కొంచెం అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతాడు, అరుస్తాడు అంటున్నారు కదా. అంటే అది అది ఆయన రియాలిటీ ఏమో అనిపించింది. సరే, ఆఫ్ కోర్స్ కరెక్ట్, మీరు బాగా అన్నారు, అది అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతారేమో అన్నారు, కానీ ఆయన బుద్ధి ఎంత కావచ్చు, ఆయన జెన్యునిటీ, ఆయన ఒరిజినాలిటీ అదేమో. మనకు కావాల్సింది ఒరిజినాలిటీ కదా. అంటే నిన్నటి వరకు నామినేషన్ అన్ని క్లియర్ అయింది, ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? అన్ఫేర్ అంటే ఇప్పుడు ఏముంది బ్రో, రేపు తెలుస్తుంది కదా. ఇక తెలిసినాక ఒక ఆయన నిన్నైతే బాగా అరిసిండు, మణికంఠది అయింది. కొంచెం నాకెందుకు ఎలా అనిపించింది మణికంఠ ఆట? సెంటిమెంట్ తో ఎమోషనల్ గేమ్ ఆడుతుండు అని అంటున్నారు. అది చూడంగానే తెలిసిపోతుంది బ్రో, అది నిజంగా 90% అయితే. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ అమర్దీప్ కూడా ఇలాగే ఆడారని చేసి 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 ఇప్పుడు మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు తప్ప ఏం లేదు. ఒకవేళ నిజం ఉంటే కనుక నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా, అంత చించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చెప్తే అయిపోయింది కానీ మళ్ళీ ఉంటే, జెన్యున్ గా నీ ఫీలింగ్ ఉంటే బ్రో నాకు ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లా ఏమన్నా ఫీల్ అవుతానా నేను అని చెప్పి చెప్తే అయిపోతుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన గుండెలలో పోయే ఆ మాటలు గుండెలలేకపోతే సరిపోతుంది కానీ నువ్వు చించుకొని పని చేసుకోవాల్సిన అవసరం. బిగ్ బాస్ రూల్ కూడా ఎమోషనల్ గేమ్ ఆడొద్దు అని లాస్ట్ సీజన్ లోనే నాగార్జున గారు చెప్పారు. ఎమోషనల్ గా ప్లే చేస్తే విన్ అయినరా అంటే ఒకసారి అవుతారు కానీ ఇంకోసారి బోల్తా పడే, మన తెలంగాణ ప్రజలు బోల్తా పడే ఛాన్స్ లేదు. అంటే ఈ వీక్ లో ఎక్కువ ఓట్స్ వచ్చినాయి ఎలిమినేట్ అవ్వడానికి మణికంఠ అండ్ బేబక్క. మణికంఠ ఈ ఇద్దరు ఎవరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం? మణికంఠ అవుతారేమో అనుకుంటున్నా, ఇన్ కేస్ ఇద్దరు ఎవరైనా ఓకే బ్రో. ఎందుకంటే చెప్పాలా, ఇప్పుడు బేబక్ ఇంతకుముందు బేబక్క రాలేదు, ఇంతకుముందు రీల్స్ చూసే వాళ్ళకు లేదంటే మీడియాలో కొంచెం ఐడియా, ఇన్స్టాగ్రామ్ లో ఐడియా ఉన్న వాళ్ళకి బేబక్క సెపరేట్, ఆమె సెపరేట్ ఫ్యాన్ బేస్డ్ ఉంటుంది ఆమెది. ఎందుకంటే ఆమె స్లాంగ్ తో ఇట్లా ఆట ఆట ఆడిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఎందుకంటే ఫిల్మ్ స్టార్స్ కూడా ఈమె వాయిస్ తో చేస్తారు. ఈవెన్ ఈమె వాయిస్ చేసిన మంచి లక్ష్మి మేడమే ఈమె వాయిస్ కి ఆమె డబ్ చేసింది, యాక్ట్ చేసింది. సో అట్లా ఉండి ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తారు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇండివిజువాలిటీ ఉండదు బ్రో, ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇండివిజువాలిటీ కోల్పోవద్దు. దేనికోసం చేస్తారో తెలియకుండా వీళ్ళ ఇండివిజువాలిటీ కోల్పోయి ఏదో ఒకటి ప్లాన్ అయితే ఆడుతున్నారు. అది అయితే కరెక్ట్ కాదు బ్రో, జెన్యున్ ఉండాలి బ్రో. అంటే లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది? లాస్ట్ సీజన్ అన్ని సీజన్ల కంటే మంచి హిట్ అయింది. ఈ సీజన్ ఎలా అనిపించింది మరి ఓవరాల్ గా? ఈ సీజన్ ఇంకా రావాలి బ్రో, ఇంకేం రాలే. ఇంకా ఏంటంటే ఇది నిబ్బా నిబ్బా అంటారు, అంటే నేను అనట్లేదు, బయట పిల్లలు పిల్లలాగా అవుతుంది ఇదంతా. వాళ్ళు ఆడే గేమ్ తెలిసిపోతుంది. ఇప్పుడు తెలిసేది మాకు, ఇప్పుడు ఇంతకుముందు సీజన్ చూసినప్పుడు అఖిల్ వాళ్ళది, సోహెల్ వీళ్ళు ఆడినప్పుడు ఏదో లాస్ట్ ఎండ్ ఇంకో 2-3 weeks ఉన్నది లాస్ట్ ఒక అన్న టైంకి ఇది ఇట్లా జరిగింది ఆ స్టోరీ అని చెప్పి అప్పుడు మేము షాక్ లేటం కానీ ఇప్పుడు వీళ్ళు గేమ్ ప్లాన్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు అనే విషయం అర్థమైపోతుంది. కానీ బాగా అతి యాక్షన్ అయితే చేయదు. బిగ్ బాస్ హోస్టింగ్ నాగార్జున ఎలా అనిపించింది? నాగార్జున అది ఓకే, లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ కొంచెం జోష్ తగ్గింది. ఆయన కూడా ఏంటంటే మొత్తానికి తగ్గింది బ్రో, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, మీరు నన్ను తిట్టా పర్వాలేదు కానీ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కాదు ఇది, లాస్ట్ ఇయర్ కంటెస్టెంట్ కాదు. లాస్ట్ ఇయర్ అంతో మంది, ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురే తెలియకపోయేది, కానీ ఇప్పుడు అందరు ఈయనెవరు, ఆయన ఎవరు, ఆమె ఎవరు, ఈమె ఎక్కడ, ఇవే అడుగుతాను. వీళ్ళ గురించి ఫస్ట్ వెళ్ళి గూగుల్ చేసుకోవాలి, చేసుకొని చూసుకోవాలి. అంతవరకు కూడా కొంతమంది కంటెస్టెంట్స్ తెలియలేదు. అట్లా అని చెప్పి నిజంగా కామన్ మ్యాన్ ని ఒక 4-5 కామన్ పీపుల్ పెట్టినా బాగుండేది అని ఒపీనియన్. శేఖర్ భాష నామినేషన్, శేఖర్ భాష ఇప్పుడు మనం మాట్లాడుకుంటే లేదు, ఆయన గురించి కాంట్రవర్సీ. ఇప్పుడు ఆయన గురించి నేను మాట్లాడినా నేను కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నది, ఎందుకంటే కాంట్రవర్సీతోని వచ్చి ఇక్కడ కాంట్రవర్సీ చేసి ఏదో చేసి ఊపేశాడు, చిమ్మేశాడు, కుమ్మేశాడు అనుకుంటే అదేంటి చిన్న చిన్న డైలాగ్ లేదు బ్రో. అది ఈ వ్యూ, ఈ వ్యూ బాగుంది, నాకు ఈ వ్యూ ఇష్టము, వ్యూ ఒకట, ఐ లవ్ యూ ఒకట, ఇట్లాంటి చిన్న చిన్న రైమింగ్స్ నిబ్బా నిబ్బా చేస్తాడు ఆ పక్కన పిల్లలే, పక్కన చిన్నపిల్లలు కామెంట్ చేసుకునేటట్టు అయింది. సీరియస్నెస్ లేదు. ఈ సీజన్ లో కన్నడ వాళ్ళని ఎక్కువ పెట్టారు, ఎలా అనిపించింది తెలుగు వాళ్ళు? ఇది ఒకటి ఇప్పుడే కాదు బ్రో, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏ రంగం చూసుకున్నా కూడా, అంటే టెలివిజన్ రంగం చూసుకుంటే మాక్సిమం టీవీలో
కన్నడ వాళ్ళకి ఉంది అఫ్కోర్స్, వాళ్ళే యాక్షన్ చేస్తారా లేకుంటే రెమ్యునరేషన్ తక్కువ ఉందా అని చెప్పి ఏదో చేస్తాను. సీరియల్ ఏ సీరియల్ చూసుకుంటే దాంట్లో ఉంటారు, దీంట్లో ఉంటారు అంటే వాళ్ళు టాలెంట్ ఉంది అఫ్కోర్స్, టాలెంట్ ఉంటే తీసుకుంటారేమో కావచ్చు. కానీ మన వాళ్ళు ఉన్నాం మనం ఇక్కడ, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాము, దీంట్లో నుంచి ఎవరో ఒకరు ఒక్కరు యాక్టర్ లేరా, ఒక్కరు యాక్షన్ చేయడానికి పనికిరారా, మరి ఎందుకు తీసుకోవట్లేదో తెలియదు. కానీ వాళ్ళది ఇప్పుడు అపోహలు, రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటారు కాబట్టి తీసుకుంటామని అంటే అసలు పైసలు తీసుకోకుండా కూడా మేము పోతాం కదా. అంటే నాగార్జున గారు ఈ సీజన్ అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ట్విస్ట్లు టర్న్లు ఎక్కువ ఉంటాయి అన్నారు, మీకు అనిపించిందా? ఇంకా అది రాలేదు, రాలేదు, ఇంకా రాలేదు. అది అది వస్తేనే వచ్చేవారు కూడా ఇంకా బిగ్ బాస్ హైప్ పోదు. లాస్ట్ సీజన్ లో ఉన్నట్టు పవర్స్ గానీ క్యాప్టెన్స్ గానీ ఉండరు, ఓన్లీ చీఫ్ గా ఉంటున్నారు అని చెప్పారు, ఎలా అనిపించింది? అసలు బాగాలేదు, జెన్యున్ గా చెప్పాలంటే అసలు బాగాలేదు. లాస్ట్ టైం ఉన్న థ్రిల్లే వేరు. ఈ క్యాప్టెన్స్ మన నిఖిల్ గాని నైనిక వీళ్ళైనా ఎలా అనిపించింది మీకు? ఓకే బ్రో, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పనులు మనకు వాళ్ళు నిజంగా చేస్తారో, కొన్ని ఏంటంటే ఎడిటింగ్లో ఉంటుంది కాబట్టి చేస్తున్నాయి ఫోకస్, అది డిపెండ్స్ అన్న, అది డిపెండ్స్ కాబట్టి వాళ్ళు మనం ఈ ఈ టైంకి చేయాలి అని అనుకుంటే వాళ్ళు చేయట్లేదు, చేయొద్దు అనుకునే టైంలో చేస్తారు వాళ్ళు. సో దానికి రిజల్ట్ ఏంటి, పోతారు వాళ్ళు. చిన్న చిన్న చిల్లి చిల్లి రీజన్స్ కి నామినేషన్ చేయడం ఎలా అనిపించింది మీకు? ఆ కిచెన్ లో కూరల కాడ, కుక్కర్ల కాడ, చిన్న పిల్లలు కాకపోతే మరి వీళ్ళందరికీ బిగ్ బాస్ మీరు చిన్న చిన్న వాటి కోసమే సిల్లీ థింగ్స్ కే ఫైట్ చేసుకోమని పంపిస్తారో తెలియదు. కానీ వాళ్ళైతే ఇంట్లో అయితే బయట చేయరు బ్రో, అట్లా ఇళ్ళైతే ఇట్లాంటి చిచ్చోరు చిచ్చోరు పనులు చిల్లి చిల్లి చేయరు. అదే మరి అక్కడ పోయినాక ఎందుకు చేస్తారు అని అంటే అది గేమ్. సో ఇది కూడా ఒక గేమే అనుకుంటా, అంటే సిల్లీ సిల్లీ వాటి కోసం ఫైట్ చేయండి రా బాబు అని అంటే చేయడానికి వీళ్ళు చేయడానికి పోతానరేమో. కానీ ఎవరు చీఫ్ అవుతారు, సిల్లీ సిల్లిగా చేసిన వాళ్ళు సిల్లిగానే అయిపోతారు బ్రో. మీరు మనం గత సీజన్ చూసుకుంటే చూస్తున్నాం కదా, సిల్లి సిల్లిగా చేసి ఉంటే సిల్లీ ఫెయిల్ అవుతాడు, అంతేగాని ఒక సీరియస్ ఫెయిల్ అయితే కాదు. కొంచెం ఉండాలి, డిగ్నిటీ ఉండాలి బ్రో. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.